పిప్పి పళ్ళు కానీ లేకపోతే చిగుర్ల నుంచి రక్తం కారడం లేకపోతే నోటి దుర్వాసన ఇవి అందరూ ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు. అంటే ఇవి ఉన్నప్పుడు కొంచెం డాక్టర్ దగ్గరకు వస్తారు, మిగతా కాస్మెటిక్ లేదా నొప్పి లేదు కదా అని వదిలేస్తుంటారు. దీని గురించి ఏమంటారు? లేదండి, దంతవైద్యానికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా మాక్సిమం పేషెంట్లు నెగ్లెక్ట్ చేయడాన్ని ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే నోట్లో ఉండే సమస్యలు, పళ్లల్లో సమస్యలు ఉన్నా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా కూడా వాళ్ళెవరికి పెయిన్ అనే సింప్టమ్ కనిపించకపోవడం వల్ల రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరికి రావాలని కానీ లేదా వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాయని కానీ పేషెంట్ రియలైజ్ అవ్వలేరు జనరల్ గా. సో అందుకోసమని పేషెంట్లు రావడం అనేది బాగా డిస్ట్రక్షన్ గురైన తర్వాత, అంటే బాగా పెయిన్ వచ్చిన తర్వాత, 70% పాడైపోయిన తర్వాతే పేషెంట్లు మమ్మల్ని విజిట్ చేయడాన్ని మేము ఎక్కువగా గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే పేషెంట్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా అత్యధికంగా మాకే ఉంటుంది. 48 బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం సౌత్ ఇండియాలోనే, అటు బెంగళూరులో 5 బ్రాంచ్లు ఉన్నాయి, ఇటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో మొత్తం కలిపి 48 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. మాక్సిమం పేషెంట్ ఎండ్ స్టేజ్ అంటే బాగా పళ్ళు కదిలిపోయిన తర్వాత నోటి దుర్వాసన విపరీతంగా ఉంటేనో, పళ్ళు విపరీతమైన నొప్పితోనో, పళ్ళు పీకించుకునే టైంలోనో వస్తున్నారు తప్ప, నేను చెప్పినట్టు స్టార్టింగ్ దశల్లోనే చిన్న చిన్న మార్పులు కనిపించినప్పుడు వస్తే చాలా ఈజీగా నోట్లో ఉండే సమస్యలు సాల్వ్ చేయొచ్చు. అలాగే కాకుండా నొప్పి బాధ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలే కాకుండా అందానికి సంబంధించిన సమస్యలకు కూడా, అంటే కాస్మెటిక్ రీజన్స్ లో కూడా పేషెంట్లు ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు, వస్తా ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఇది ముఖ్యంగా ఎక్కువగా గమనిస్తున్నాం. స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటా ఉన్నారు, పళ్ళు ఎత్తున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా క్లిప్పులు వేసి పళ్ళు వరుసని అందంగా చేసుకుని మరింత అందంగా ఉండడానికి వస్తా ఉన్నారు. రంగు మారిపోయిన పళ్ళను తెల్లగా మెరిపించుకోవడానికి ఎక్కువగా పేషెంట్లు వస్తా ఉన్నారు. అలాగే దవడ ఎముకల్లో లోపాలున్నా వాటిని సరిచేసుకుని మరింత అందంగా కనిపించాలి అని వస్తా ఉన్నారు. చిగుళ్లు కలర్ మారిపోతే వాటిని అందంగా చేసుకోవడానికి లేదా గులాబీ రంగులోకి మార్చుకోవడానికి వస్తా ఉన్నారు. సో ఇలా కాస్మెటిక్ రీజన్స్ లో కూడా పేషెంట్స్ ఎక్కువగా మమ్మల్ని విజిట్ చేయడానికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూడడం అనేది కనిపిస్తా ఉన్నాం. జ్యోతి గారు కాల్. జ్యోతి గారు నమస్తే మేడం. నమస్తే జ్యోతి గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. హలో 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 జ్యోతి గారు చెప్పండి. అవునండి, నాకు చిగుళ్ళ నుంచి బ్లడ్ అని నోటి నుంచి దుర్వాసన వస్తుందండి. చాలా అన్ని పేస్ట్లు అన్ని వాడినా గాని చెప్పినా తగ్గట్లేదు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది గుంటూరు జిల్లా వెనుకొండ మేడం. ఓకే, మీ వయసు ఎంత? 24 అండి. 24 ఇయర్స్. అమ్మా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అయినాయి, అందుకే మీరు పేస్ట్ మార్చినా బ్రష్ మార్చినా మీకు ఆ నెత్తురు తగ్గడం అనేది ఆగట్లేదు. ఈ చిగుళ్ళలో నెత్తురు వస్తా ఉంటే మీకు డెఫినెట్ గా నోటి దుర్వాసన కూడా ఉంటది, కాకపోతే మీరు రియలైజ్ అవ్వలేరు. మీరు ఈ విషయం తెలుసుకోవాలంటే మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ ఎవరినైనా అడగండి, వాళ్ళు చెప్తారు మీరు బ్రష్ చేసిన 2-3 గంటలకే మీ నోరు స్మెల్ వస్తా ఉందని. మీరు చేయవలసిందల్లా పళ్లతో పాటు చిగుళ్ళని కూడా ఒకసారి క్లీన్ చేయించుకోండి, అప్పుడు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ పూర్తిగా పోతుంది. చిగుళ్ళని క్లీన్ చేసుకోవడానికి లేజర్ క్లీనింగ్ అని చేస్తారు, చాలా ఈజీ, ఒకటే సిట్టింగ్ తో పూర్తయిపోతుంది, ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయవచ్చు, చిగుళ్ళలో బ్లడ్ కారడం గాని నోటి దుర్వాసన గాని ఆగిపోతుంది. ఇది ఇలాగే మీరు నెగ్లెక్ట్ చేస్తే పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, పళ్ళు వదిలైపోవడం లాంటివి డెఫినెట్ గా మీరు చూస్తారు 1-3 సంవత్సరాల్లోనే. 24 సంవత్సరాలు అంటున్నారు. గుంటూరులో 2 బ్రాంచ్లు ఉన్నాయమ్మా, కొత్తపేటలో ఒకటి ఉంది, అలాగే లక్ష్మీపురంలో ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి వెళ్లి డాక్టర్ గారిని కలిస్తే చాలా సింపుల్ గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వెళ్ళకపోతే మటుకు కొంచెం కాంప్లికేట్ అయి పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు వదిలైపోవడం లాంటివి డెఫినెట్ గా జరుగుతాయి. ఎవరికైనా కూడా చిగుళ్లలోంచి నెత్తులు కారుతున్నా, చిగుళ్లు కిందకి జారిపోతున్నా, నోటి దుర్వాసన డెవలప్ అవుతున్నా, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నా, పళ్ళు వదులవుతున్నా, వెంటనే చిగుళ్ళు జబ్బులుగా గుర్తించండి. ఎందుకంటే పళ్ళు వదిలైపోవడం, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, నోటి దుర్వాసన ఇది అందరిలో కనపడదు, కొంతమందిలోనే కనపడుతుంది. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి సింప్టమ్స్ అన్ని కనిపించి చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం, చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడం, చిన్న వయసులో నోటి దుర్వాసన రావడం లాంటివి చూస్తారు. చిగుళ్లలో ఉండే సమస్యలు లేజర్స్ తో చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తా ఉన్నాం. 48 బ్రాంచ్ల్లో కూడా లేజర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా సింపుల్ గా ఒకటే సిట్టింగ్ లో తక్కువ ఎనస్థీషియాతో, తక్కువ పెయిన్ తో, తక్కువ ఖర్చుతో ఈ చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ పూర్తిగా తీసేయవచ్చు. నెగ్లెక్ట్ చేస్తే మటుకు ఒక పన్నుతో స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లం మొత్తం నోట్లో ఉండే పళ్ళన్నిటికీ పాకుతుంది, పళ్ళన్ని వదిలైపోయే అవకాశం ఉంటుంది, నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో కృత్రిమ దంతాలపైన బై డిఫాల్ట్ మీరు ఆధారపడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. పిప్పి పళ్ళు అనే సమస్యకి అసలు ప్రధానమైన కారణాలేంటి? పిల్లల్లో ఎలాంటి రీజన్స్ ఉంటాయి, పెద్దల్లో ఎలాంటివి ఉంటాయి, అండ్ ఇది ఎంతవరకు వంశపారంపర్యం అంటారు? అవునండి, చాలా వరకు పిప్పి పళ్ళు ఉండే పేరెంట్స్ లో అత్యధికంగా పిప్పి పళ్ళు ఎవరి పేరెంట్స్ కన్నా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. పిప్పి పళ్ళు మళ్ళీ చిగుళ్లకు సంబంధించిన జబ్బులు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పిప్పి పళ్ళు అనేవి ఎక్కువగా ఎందుకు వస్తాయి? ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల పిప్పి పళ్ళు అనేవి అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఆహారం తీసుకుని ఆ ఫుడ్ ని పళ్ళపైన అలానే ఉంచుకుంటారో, సరిగా క్లీన్ చేసుకోరో, వాళ్ళకి బై డిఫాల్ట్ పిప్పి పళ్ళు అనేవి వస్తా ఉంటాయి. ఎందుకంటే అతుక్కున్న ఫుడ్ ఆ పంటిని మెల్లిగా చిన్న చిన్న రంధ్రాలుగా చేస్తారు.
వరకు తినేసి ఆ పంటిని మొత్తం డిస్ట్రక్ట్ చేసి పాడు చేసేస్తుంది. దానికి అంత పవర్ ఉంటుంది ఆ పిప్పి పన్నులో ఉండే బ్యాక్టీరియా. స్ట్రాంగ్ గా ఉండే పన్నును కూడా ముక్కలు ముక్కలు చేసే శక్తి ఉంటుంది దానికి. సో అలానే ఒక పన్నుతో స్టార్ట్ అయిన ఈ పిప్పి పన్ను మిగతా పళ్ళకు కూడా పాకి అలా నోట్లో ఉండే పళ్ళన్నీ కూడా పాడైపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. కాకపోతే పళ్ళ పైన తెల్లటి మచ్చలు నల్లటి మచ్చలు ఏర్పడినప్పుడే చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడినప్పుడే మీరు పిప్పి పళ్ళు గుర్తించి వచ్చారనుకోండి, జస్ట్ సింపుల్ ఫిల్లింగ్ పెడతారు. 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే తీసుకుంటది ఫిల్లింగ్ తో రీప్లేస్ చేయడం అనేది. ఒకసారి ఫిల్లింగ్ పెట్టేస్తే మీ పన్ను పాడవకుండా మీరు జీవితకాలం కాపాడుకోవచ్చు. లేదు మరింత లోతుగా వెళ్ళిపోయింది, నరం ఇన్ఫెక్ట్ అయింది, అప్పుడు రూట్ కెనాల్ చికిత్స చేసి పన్ను కాపాడుకోవచ్చు. రూట్ కెనాల్ చికిత్సలో కూడా ఈ రోజుల్లో మేము లేజర్స్ వాడుతున్నాం. సో 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో పిప్పి పళ్ళని నెగ్లెక్ట్ చేయకండి, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. నోటి దుర్వాసన రావడం, పక్క పళ్ళు పాడైపోవడం, తర్వాత ఈ పిప్పి పన్ను అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం వల్ల ఈ పిప్పి పన్ను నుంచి చిగుళ్ళ వ్యాధుల కింద కన్వర్ట్ అవడం, ఇంత కాంప్లికేషన్స్ కి వెళ్లే కన్నా చిన్న రంధ్రాలు పడినప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే మీ పన్నును మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది, మిగతా పళ్ళని కాపాడుకునే అవకాశం కూడా పూర్తిగా ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, కర్నూలు నుంచి మేడం వేణుగోపాల్ మాట్లాడుతున్నాను. వేణుగోపాల్ గారు చెప్పండి, మీకు వస్తున్నా అడగండి. చెప్పండి వేణుగోపాల్ గారు. మేడం మాది లెఫ్ట్ సైడ్ పై దవడ, ఓకే, లాస్ట్ రెండు పళ్ళు నీళ్లు రాయినప్పుడు జివ్వన్ లాగుతుంది. ఓకే, అంటే మామూలు నీళ్ళు అంటే కొద్దిగా పూలు ఉంటే అట్లా ఉంటది. కొద్దిగా నవలడానికి పోతే పైన కొంచెం నొప్పి మాదిరి వస్తుంది. సరే చెప్పండి చెప్పండి. ఈ పన్ను జువ్వుమని లాగే సమస్యని సెన్సిటివిటీ అంటారు. ఇది జనరలైజ్డ్ సెన్సిటివిటీ ఉంటది, లోకలైజ్డ్ సెన్సిటివిటీ ఉంటది. అంటే పళ్ళు మొత్తంగా ఈ బాధతో కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు, లేదా ఒకటి రెండు పళ్ళకే లోకలైజ్ అయి ఉంటుంది. దంతాలు కావచ్చు, ముందరుండే కింద పళ్ళు కావచ్చు, పై పళ్ళు వెనక భాగం కావచ్చు, ఇలా పర్టికులర్ ఏరియాస్ లోనే ఈ పళ్ళలో సెన్సిటివిటీ అనేది కనపడుతుంది. ఇది ఎందువల్ల కనపడుతుంది, అక్కడ పర్టికులర్ భాగం మీకు బ్రషింగ్ టెక్నిక్ లేకపోవడం వల్ల. మీరు చెప్తున్నారు సార్ లెఫ్ట్ సైడ్ అని చెప్తున్నారు, మీరు ఏం చేస్తారు రైట్ సైడ్ బ్రష్ పెట్టుకుని లెఫ్ట్ సైడ్ బలంగా తోంతారు, ఎందుకంటే మీకు యాక్సెస్ బాగుంటుంది. అందుకే ఎక్కువగా ఈ సెన్సిటివిటీ అనే ఇబ్బంది లెఫ్ట్ సైడ్ పై దంతాలు కింద దంతాల్లో ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే రైట్ హ్యాండ్ తో బ్రష్ చేసుకుంటారు, బలంగా ఇటుపక్క తోంతారు, అది ఇటుపక్క కనపడదు. ఎందుకంటే ఇలా తోంతారు కాబట్టి ఇటుపక్క అంత ఎఫెక్టివ్ గా ఉండదు, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి పళ్ళు తొందరగా అరిగిపోతూ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ దంతాలు మాత్రమే. మీకు అదే జరిగిందండి, పెద్దగా ఇబ్బంది పడవలసింది ఏం లేదు. ఒకసారి మీరు డాక్టర్ దగ్గరకు వస్తే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, కర్నూలు అన్నారు కాబట్టి కర్నూలు గాయత్రి ఎస్టేట్స్ లో మా బ్రాంచ్ ఉంది, అక్కడ మీకు ఆ సెన్సిటివిటీ కవర్ అయిపోవడానికి చిన్న ఫిల్లింగ్ పెడతారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తర్వాత మిగతా పళ్ళు డామేజ్ అవ్వకుండా పళ్ళు ఎలా తోముకోవాలి అనేది గైడెన్స్ ఇస్తారు మా వాళ్ళు, మీకు వీడియోస్ చూపించి అది చూసి నేర్చుకోండి, ఫర్దర్ గా మిగతా పళ్ళు పాడవకుండా ఆగిపోతాయి. సెన్సిటివిటీ అనే సమస్య మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తుందండి. కేవలం చాలా మంది ఏంటంటే సెన్సిటివిటీ రాగానే ఫస్ట్ ఒక డీసెన్సిటైజింగ్ పేస్ట్ అంటే సెన్సోడైన్ అని, లేకపోతే కోల్గేట్ సెన్సిటివ్ అని ఇలాంటి పేస్ట్లు తెచ్చుకుని వాడుకోవడం వల్ల సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అంతవరకే పేషెంట్లు అందరి నాలెడ్జ్ పరిమితమై ఉంటుంది, కానీ డెఫినెట్ గా అలా కాదు. సెన్సిటివిటీ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. పళ్ళలో రంధ్రాలు పడితే సెన్సిటివిటీ వస్తుంది, ఇలా బ్రషింగ్ టెక్నిక్ సరిగా తెలియకపోతే సెన్సిటివిటీ వస్తుంది, పళ్ళు అరిగిపోతే సెన్సిటివిటీ వస్తుంది, కొంతమందికి పుట్టుకతో ఉండే లోపాల వల్ల పళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుంటాయి, వాళ్లలో సెన్సిటివిటీ అనే సమస్య కనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి చిగుళ్ల జబ్బులతో కిందకి చిగుళ్లు జారిపోతాయి, వాళ్లలో సెన్సిటివిటీ వస్తుంది. ఏ రీజన్ వల్ల సెన్సిటివిటీ వచ్చింది అన్నది డాక్టర్ గారు మాత్రమే మీకు పరిష్కారం చూపెట్టగలరు, ఎందుకంటే వాళ్ళకే తగిన కారణం తెలుస్తుంది కాబట్టి. సో సెన్సిటివిటీ అనే సమస్య కనపడగానే దయచేసి మీరు డాక్టర్ హెల్ప్ తీసుకుంటే ఆరంభ దశల్లోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మిగతా పళ్ళు సేఫ్ గా ఉంటాయి, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు మీరంతా. రామకృష్ణ గారు కాల్. రామకృష్ణ గారు హలో. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి రామకృష్ణ గారు, మీకు వస్తున్నా అడగండి. హలో. హలో మేడం, నేను పైపు మేడం లెఫ్ట్ సైడ్, ఓకే, అది పాడైపోయిందని చెప్పి పొరను పీగించాను మేడం. ఓకే, పీగిన తర్వాత సైనటిస్ వచ్చింది మేడం. సైనసైటిస్ వచ్చింది, ఓకే. అంటే సైనటిస్ అంటే ఎందుకు వచ్చింది మేడం, అంటే పైపు అన్ని పీగితే అందరికి వస్తా, లేదంటే తెగటం కుదరకు వచ్చిందా, ఎలా వచ్చిందా, కానీ సైనటిస్ వచ్చింది కానీ చెప్పండి కొంత మేడం. ఆ పొన్ను పీగిన కాని నుంచే నాకు అలా వచ్చింది. నేను సార్ ఒకటి నేను చెప్తాను, సైనస్ అనేది ముక్కు పక్కన ఒక ఖాళీ స్థలం అండి,
మీకు క్లియర్ కాదు పళ్ళు ఈ పక్కకు ఉంటాయి పన్ను పీకడం వల్ల సైనసైటిస్ అనేది రాదు మీకు లోపల ENT ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే ఈ లోపల ఏమైనా ఇబ్బందులు ఉండి నీరు చేరినా ఈ గాలి మార్పు వల్ల ఈ వర్షాల వల్ల కూడా సైనసైటిస్ వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి ఇబ్బంది ఏం పడకండి సార్ పన్ను పీకడానికి సైనసైటిస్ రావడానికి ఏ మాత్రం సంబంధం ఉండదు అలాగే పళ్ళు పీకడానికి కళ్ళకి సంబంధం ఉండదు పంటికి చెవికి గొంతుకి వీటికి ఏటికి సంబంధం ఉండదు మీరు పన్ను పీకిచ్చుకున్నారు పన్ను పెట్టించుకున్నారు బానే ఉంది మీకు ఒకవేళ దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే పెయిన్ రావడం అనేది కనిపించాలి సెన్సిటివిటీ అనే సమస్య కనిపించాలి లేదా ఏమైనా చిన్న చిన్న గడ్డల్లా ఫామ్ అయ్యి యాబ్సెస్ రావడం లాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్ మిగిలిపోతే అలాంటివి కనిపించాలి తప్ప సైనసైటిస్ అనేది మీ ముక్కుకి సంబంధించిన జబ్బు సో ఒకసారి ENT డాక్టర్ ని మీరు సంప్రదించండి లేదు ఒకసారి సెకండ్ ఒపీనియన్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 4142000 అని 48 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసే దాని నెంబరే ఒకసారి మా దగ్గరికి వస్తే ఒక ఎక్స్రే తీసి దేని వల్ల మీకు చేసిన ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా లేదా ఇతరాతర సమస్యలు ఏమైనా కొత్తగా డెవలప్ చేసుకున్నారా లేదా కంపల్సరీ ఇది ముక్కుకి గొంతుకి సంబంధించిన దాని వల్లే వస్తుందా అనేది ఒక్కసారి క్లారిటీ వస్తుంది శ్రమ అనుకోకుండా మమ్మల్ని విజిట్ చేయండి షార్ట్ బ్రేక్ తీసుకుందామండి బ్రేక్ తర్వాత పిల్లల్లో పిప్పి పళ్ళు అనే సమస్యతో పాటు ఇంకే సమస్యలు చూస్తుంటాం అసలు ఎత్తు వంకర పళ్ళకి ఏ వయసులో ట్రీట్మెంట్ మొదలు పెడితే మంచిదో డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.